హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సుజుకీ వ్యాగనార్కి గట్టి పోటీని ఇస్తూ మార్కెట్లోకి వచ్చేస్తున్న కియా కొత్త కార్. కియా రే పేరుతో ఈ కారు ఫేస్ లిఫ్ట్ మోడల్ను విడుదల చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కియా మోటార్స్ సొంతంగా ఈ కొత్త రే ఈవీ కారును ప్రవేశపెట్టింది. ఈ కారు దాదాపు అన్ని అంశాలలో మారుతి యొక్క ప్రముఖ హ్యాచ్ బ్యాక్ వ్యాగనార్తో పోటీ పడుతుంది. ఈ కారు గ్యాసోలిన్ మరియు ఎలక్ట్రిక్ మోడళ్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లో చాలా అప్డేట్లు ఇవ్వబడినప్పటికీ దాని పనితీరులో ఎక్కువగా ఎటువంటి మార్పు ఉండదు. ప్రస్తుతం కియా ఈ కారును దక్షిణ కొరియాలో మాత్రమే విక్రయిస్తుంది. అయితే దీన్ని చూసిన ప్రతి భారతీయుడు కూడా దీన్ని కొనాలనుకుంటున్నారు. ఈ కారు లుక్లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో అప్డేట్ల గురించి చెప్పాలంటే ఇది నిలువు డిజైన్లో హెడ్ ల్యాంప్లు, రీడిజైన్ చేయబడిన టైల్ గేట్, చిన్న రిఫ్లెక్టర్లు మరియు కొత్త డిఫ్యూజ్ స్టైల్ ఎలిమెంట్, షార్పర్ బంపర్ మరియు స్కిడ్ ప్లేట్, సి ఆకారపు డిఆర్ఎల్, వెనుక వైపు కనెక్ట్ చేయబడిన ప్రొఫైల్తో రీఫ్రెష్ చేయబడిన టెయిల్ ల్యాంప్, అప్డేట్ చేయబడిన గ్రిల్ ఉంటుంది. ఇక కొత్తగా కియా లోగో కనిపిస్తుంది. ఇది కుడి వైపున స్లైడింగ్ వెనుక తలుపును పొందుతుంది. మిగిలిన వైపు నుండి ఇది ప్రస్తుత మోడల్ వలె కనిపిస్తుంది. ఇక దాని ప్రస్తుత మోడల్ ధర సుమారు 8.28 లక్షలు. ఫీచర్స్ విషయానికి వస్తే ఈ కారు లోపలి భాగం పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మాత్రమే పెద్ద మార్పు ఉంటుంది. ఇక మిగతావన్నీ ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉన్నాయి. ఇది పూర్తి ఆటో ఎయిర్ కండిషనర్, నావిగేషన్తో కూడిన 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ ఆర్ రియర్ సీట్లు మరియు ఆటోమేటిక్ సిస్టమ్తో కూడిన ఎలక్ట్రానిక్ రూమ్ మిర్రర్ వంటి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇక ఇంజిన్ విషయానికి వస్తే ఐసీఈ మోడల్ 1.0 లీటర్ గ్యాసోలిన్ మోటార్ ఇందులో అమర్చారు. ఇది 76 PS శక్తిని మరియు 95 NM టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడింది. రే ఈవీ వేరియంట్ గురించి మాట్లాడితే 67 HP సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్తో ఇది 16.4 kWh లిథియం అయాన్ బ్యాటరీతో జత చేయబడింది. ఈ కారు 138 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. ఈ వాహనంతో కేవలం ఈవీ కొనుగోలు చేయాలనుకుంటున్న వారిని మాత్రమే కాకుండా ప్రీమియం కార్ కొనాలనుకునే వారిని కూడా ఆకట్టుకోవాలని కియా భావిస్తోంది. ఇక ఇటీవల ఈ కారు ప్రతిష్టాత్మక యూరోపియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022ని కూడా గెలుచుకోవడం విశేషం. మొత్తానికి కియా రే మార్కెట్లోకి వస్తే ఏ రేంజ్లో అమ్మకాలను సాధిస్తుందో చూడాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.